ఈరోజు శాసనసభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రోద్బలంతో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దాదాపుగా 241 కోట్లని దోచేసుకోవడం, అలాగే బోగస్ కంపెనీలతో ఎలా ఆ డబ్బులు దోచుకున్నాడు, ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాడు అన్నీ క్లియర్ కట్గా తెలుసుకున్నాకే అతన్ని రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ తెలిసిన తెలుగుదేశం పార్టీ ఏమీ జరగనట్టు, ఏదో కక్ష సాధింపుగా ఈ కేసు పెట్టినట్టు కలరింగ్ ఇవ్వాలన్న ప్రయత్నం 12 రోజులుగా జరుగుతూనే ఉంది. కానీ ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు పెద్ద గజ దొంగ. ఈయన 14 సంవత్సరాలు దోపిడీతోనే స్కామ్లతోనే సరిపోయింది. ఏ స్కీములు కూడా ప్రజలకు ఇచ్చింది లేదు. ఇన్ని రోజులైతే వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగాడు, కానీ ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికి వ్యవస్థని మేనేజ్ చేయలేక లోపలికి వెళ్ళాడన్న విషయం అందరికీ తెలిసింది. కాబట్టే ఎవరూ కూడా రోడ్ల మీదకి రావటం కానీ చంద్రబాబు నాయుడిని చూసి అయ్యో పాపం ఈయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని ఎవరూ కూడా చెప్పటం లేదు. దాంతో పిచ్చెక్కి ఏ విధంగా అచ్చెం నాయుడు గారు మరి వీడియో ఆడియో కాన్ఫరెన్స్లో ఎవరూ జనం రోడ్డు మీదకి రావట్లేదు, కనీసం కార్యకర్తలన్నా రండి, నాయకులన్నా రండి, లేదా డబ్బులు ఇచ్చన్నా ఎవరన్నా తోలి ధర్నాలు చేయించండి అని అడుక్కు తినే పరిస్థితి వచ్చిందంటేనే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు దోపిడీదారుడు దొంగ అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పూర్తిగా అర్థమైంది. సో ఈరోజు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు నిజంగా ఇది అక్రమ కేసు అని వాళ్ళు భావిస్తే వాళ్ళు కరెక్ట్ ఫామ్లో వచ్చి దాని మీద డిస్కషన్ అడగాలి. అలా కాకుండా స్పీకర్ గారి చైర్ మీదకి వచ్చేసి ఏ విధంగా రౌడీజం చేస్తూ సైకోల్లాగా అరుస్తూ స్పీకర్ గారి ముందరున్న మానిటర్ని గ్లాస్ని పగలగొట్టేసి అక్కడున్న బుక్స్ అన్నీ కూడా ఇసిరి కొట్టేసి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అసలు అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. స్పీకర్ గారి చైర్కి గౌరవించాలి. ఒక బీసీ స్పీకర్ గారిని ఇంతలా అవమానించడం ఎవరు కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన గారు క్లియర్గా 2 సార్లు లేచి నించొని ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కరెక్ట్ ఫామ్లో రండి, మీకు కావాల్సినంత సమయం ఇస్తాం, మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అన్నీ కూడా పేపర్స్ ద్వారా చూపిస్తామని చెబుతున్నా కూడా వాళ్ళు ఈ విధంగా మీసాలు తిప్పడం, తోడలు కొట్టడం, బూతులు మాట్లాడటం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థమైంది, భావ కళ్ళల్లో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా మీసాలు తిప్పి తోడలు కొడుతున్నాడే తప్ప నిజంగా ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినప్పుడు తన బావ చంద్రబాబు నాయుడు మీద మీసం తిప్పి తొడగొట్టుంటే ప్రజలు హర్షించుంటారు అని. సొంత తండ్రిని చెప్పులేసి మైక్ లాక్కొని పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన రోజు ఈ బాలకృష్ణ కనిపించలేదు. కానీ ఈరోజు అక్రమంగా ప్రజల డబ్బు దోచేసి సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కోసం ఇంత ప్రేమతో వచ్చి అసెంబ్లీలో రౌడీజం చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. నేను బాలకృష్ణకి సూటుగా చెప్తున్నాను, ఫ్లూటు జింక ముందు సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందరు కాదు. ఈరోజు బాలకృష్ణని సూటుగా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు, శాసనసభకి ఎన్నిసార్లు వచ్చారో ఒకసారి అటెండెన్స్ చూసుకోండి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎన్నిసార్లు మీరు మాట్లాడారో ఒకసారి చూడండి రికార్డులు. ఒక్కసారైనా ఈ 9 సంవత్సరాల్లో ఒక్క ప్రజా సమస్య మీదైనా మీరు మాట్లాడారా, పోరాడారా అని నేను అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం నీ కోటేసిన హిందూపురం ప్రజల కోసం అసెంబ్లీలో మీరు క్వశ్చన్ అవర్ కానీ జీరో అవర్ కానీ లేదన్నా ఏదన్నా సమస్య మీద కానీ డిస్కస్ చేశారా అని అడుగుతున్నా. ఏ సమస్యల గురించి మాట్లాడిన మీరు ఒక దొంగ కోసం, ఒక గజ దొంగ అయిన చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే ప్రజలు నిజంగా మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం, ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం,
కాన్స్టిట్యూన్సీని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చేసి నువ్వు మీసం మెల్లేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడి పాత్ర ఎంతుంది, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళెవ్వరూ కనిపించల. ఈ 23 మంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల. ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్ళి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు. ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఎస్సీబీకి కోర్టులో 10 గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడ వచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు. ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల. అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదు అనేసి వీళ్ళ ఇష్టానికి రచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రావట్లేదు. కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. మీరుండేది 23 మంది, మేముండేది 151 మంది. మీరు మీకులాగే శాసనసభ మీద మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము శాసనసభని గౌరవిస్తాం, చట్టాలని గౌరవిస్తాం, స్పీకర్ని గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు సైలెంట్గా ఉన్నాం. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.